కావాలంటూ భార్య రోడ్డుపై నిరసన. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో రోడ్డుపై బయటించి నిరసన తెలుపుతున్న సంధ్య 5 సంవత్సరాల క్రితం యువరాజుతో వివాహం. గతంలో తిరుపతి గాయత్రి హాస్పిటల్లో సంధ్యకు అబార్షన్ చేయించిన యువరాజు 5 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడో పట్టించుకోకుండా తిరుగుతున్న యువరాజు. తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్న సంధ్య యువరాజు న్యాయం జరిగేంత వరకు రోడ్డుపైనే బయట ఇస్తానని చెబుతున్న సంధ్య. ఇప్పుడు మీరు ఇక్కడ బస్ స్టాండ్ ఎందుకు ఎందుకోసం అని కూర్చున్నారమ్మా? న్యాయం జరగాలి. ఎందుకోసం అని కూర్చున్నారు? మా ఇంటి ఆయన కావాలి, నాకు న్యాయం జరగాలి. ఇక్కడ ఎంతసేపు నుంచి కూర్చున్నారు? ఏడు గంటల నుంచినా. మీరు ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? వాళ్ళ ఇంటికి వచ్చిన, వాళ్ళ ఇంటికి వస్తే బేగాలు వేసేసినారు, కట్లెత్తుకొని నోటికి వచ్చినట్టు లంజా గింజా అని తిడతా ఉన్నారు, బేగాలు వేసేసినారు, నువ్వు బయట తరిమేసి. వాళ్ళంతా నా ఎందుకు వస్తున్నారు కొట్లేదానికి? మా అత్త, మా మామ, మా బాబాయ్. వాళ్ళది ఏ ఊరు? వాళ్ళది ఊరే నా పెద్దపురపల్లి. అమ్మా మీకు పిల్లలు ఎవరన్నా ఉన్నారా? లేదు. ఎన్ని సంవత్సరాలతో ఉంది? అంటే ఇది అభాషణ చేయించినని మీకు తెలుసా? తెలుసు. మా అక్కకు పెళ్లి కాకుండా ఇప్పుడే వద్దు అని చెప్పి ఆ అబ్బాయి మాత్రలు ఇచ్చి అభాషణ చేయించారు. ఇది దేనికి సంబంధించింది మా? మీరు చూపిస్తుండేది అభాషణ చేయించు. సరే. మా ఈ సర్టిఫికేట్ దేనికి సంబంధించినది? రిజిస్టర్ మ్యారేజ్. రిజిస్టర్ మ్యారేజ్ దా? తిరుపతిలో. తిరుపతి. నాకు ఆ అబ్బాయి డబ్బు వద్దు, నాకేం వద్దు, నాకు ఆ అబ్బాయి కావాలి. నేను ఇంట్లో వాళ్ళు కూడా కాదనుకొని, మా అత్త కొడుకులంతా డాక్టర్లు, వాళ్ళంతా కాదనుకొని పెళ్లి చేసుకున్నాను. నన్ను నమ్మించిన ఎనకాలు తిరిగి పెళ్లి చేసుకుంటానని మా ఇంటికి వచ్చి చెప్పి నన్ను పెళ్లి చేసుకొని వాడుకొని అభాషణ చేపించేసి పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. కాపురానికి పిలుచుకొని పోకుండా మా అత్తగారి ఇంటి కాడ పెట్టేసేది, నెలకు ఒకసారి వచ్చేది, రోజు తేది పోయేది. వీళ్ళు నాకు చేతబళ్ళు, ఇంట్లో చేతబళ్ళు చేపించేది, ఆ అబ్బాయికి నాకు గొడవలు పెట్టించేది, కొట్టిపించేది మా అత్త, మా మామ, మా ఆడబిడ్డలు. ఇప్పుడు 4 ఏళ్ళు కట్టే జరుగుతుంది. నేను ఏ కేసులు పెట్టలే, ఇంతవరకు పిలుచుకొని పోతాడనేసి నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు చివరికి నన్ను బెంగళూరు పిలుచుకొని పోతానని పేపర్లన్నీ తీసుకొని అవే నాకు నోటీసులు పంపించినాడు. ఇంతవరకు కేసు ఏం జరగలే. ఆ కోర్టులో కూడా 4 నెలలు అవుతుంది కోర్టు కేసు. ఈరోజు ఇంటికి వస్తే నన్ను కట్లతో కొట్టి బయట తరిమేసి నన్ను నోటికి వచ్చినట్టు చెప్తున్నారు. నా తప్ప ఇంకేమీ లేదు. నాకు నా భర్త కావాలి. నాకు 1 రూపాయి వద్దు, ఏమీ వద్దు. నాకు న్యాయం జరగాలి. దానికోసం నేను ఎంత దూరం అన్నా పోతా, ఏమన్నా చేస్తా. నేను చావడానికి కూడా సిద్ధమే. పరువు కోసం నేను నా ప్రాణం అనే ఇస్తాను. నేనైతే ఇంకొన్ని పెళ్లి చేసుకోను, ఒంటరిగా నేను బతకను. ఇట్లా ఇచ్చినాడు అంటే నాకు ఇచ్చామను వెళ్ళిపోతా. Yeah.